these are the Methi houses. Has been collapsed. Yeah, yeah. Totally collapsed. Yeah, yeah, this. Photographs of the people who passed away in this crisis have been killed. Some pastors, some frontline warriors, some policemen. So the Manipur disaster shows the crisis here. This is Paul from Manipur area. Now you can see almost 132 people have been killed and injured 800 people, and churches burned, 357 churches, houses burned, 4550 houses, villages totally wiped away and burned 292 villages. So this is the situation here. Today we came here. Thank you, GPI, for sending us. Come and see the house burned. No, no, no. You will just go like this, okay?
For us, we are not going to attack the impala, but we are going to defend. This is the problem. ఫెన్సింగ్ పెట్టడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ ప్రారంభమైనటువంటి భయంకరమైనటువంటి హింస కొన్ని వందల ప్రాణాలు
రెండు ప్రాంతాల్లో. ప్రభునందు ప్రేమనిపించు వాళ్ళారా, ఈ ప్రదేశానికి రావడం గల కారణం డేవిడ్ అనేటువంటి సహోదరుడు ఈ ప్రాంతంలో ఈ హింసాకాండలో ప్రాణాన్ని పోగొట్టుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రదేశానికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయం కూడా మీరు చూడవచ్చు. దేవాలయ ప్రాంగణము పరిపూర్ణంగా కూడా కాల్చివేయబడి పరిపూర్ణంగా కూల్చివేయబడినటువంటి సందర్భాన్ని మీరు చూడవచ్చు. ఈ ప్రాంతానికి కొందరు జవాన్లు మరి ప్రైవేట్ ప్రొటెక్టర్స్ ఈ ప్రాంతానికి సమయం తీసుకురావడం జరిగింది. మీరు చూడవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా ఏ రీతిగా మొత్తం సమూలమైనటువంటి నాశనం చేయబడిందో దాన్ని చూడవచ్చు. స్టేజ్ అక్కడ సోదరులు సేవకులు నోయల్ గారు కనపడుతూ ఉన్నారు. ఈ ప్రాంతాలు మీకు చూపించడం మిమ్మల్ని ఏదో భయభ్రాంతులను గురి చేయడం కొరకు కాదు, మరి యెహోవా మీకు దొరుకు కాలం ఉండద్దు, ఆయనను సమీపించుడి, ఆయన వేడుకొరుడేది. ఆయన దొరికినప్పుడు సన్నిధి దొరికినప్పుడు సన్నిధిని ఆనందించాలి. మరి ఈరోజు సన్నిధి అంటే లక్ష్య పెట్టడం మనం. ఈ ప్రాంతాలన్నీ సమూలంగా నాశనం చేయబడ్డాయి. 395 గ్రామాలు పోయినాయి అంటే కొంతమంది నమ్మలేదు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇక్కడ మేము కూడా ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని వచ్చాము. ప్రతి చోట కూడా అడుగడుగున మాకు పరీక్షలే, కానీ ప్రాంతానికి గన్స్తో మాకు సెక్యూరిటీ ఇచ్చి ప్రాంతాన్ని తీసుకురావడం జరిగింది. సో మనం ఎక్కడైతే ఉన్నామో, ఎక్కడ దేవుని ఆరాధిస్తున్నామో, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభు కొరకు బ్రతకాలి. మర్చిపోవద్దు, మీ కొరకు ఈ చిన్న వీడియో చేయడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ద హోల్ విలేజ్ భయపడేవే అండ్ ప్రొటెస్టెడ్ బై ద లోకల్ కమాండోస్ టు హెల్ప్ అస్ టు రీచ్ దిస్ ప్లేస్ హియర్. రియల్లీ దిస్ ఈజ్ టఫెస్ట్ ప్లేస్. యాక్చువల్లీ నార్మల్లీ వీ కెనాట్ కమ్ హియర్ విత్ హెవీలీ ఆర్మడ్ ఫోర్సెస్ హ్యాస్ టేకెన్ అస్ టు దిస్ ప్లేస్ హెల్ప్ ప్లేస్ అండ్ షోయింగ్ how the situation here, and hope we will be praying for the Indian people. Thank you.